నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ 1వ వార్డు అభ్యర్థి గుర్రం గణేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు. 1వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్రం గణేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ 200 మంది పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ పార్టీ అభ్యర్థి గుర్రం గణేష్ కు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య చెప్పు. వచ్చిపోయినాను సార్, వచ్చిపోయాను. కారు గుర్తుకి ఏమని చెప్పండి అమ్మా. నేను చెప్తా, 950 మంది పెన్షన్ ఇవ్వాలి మన దగ్గర. అందరికి ఇస్తాం, ముఖ్యమంత్రి గారు ఇస్తాను చెప్పి మన అసెంబ్లీ కూడా చెప్పాడు. నెలలో ఎలక్షన్ అయిపోయిన పెన్షన్ రేషన్ కార్డు ఇస్తాను. డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయండి.